వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఎలాన్ మస్క్ ఒక పేరు అనడం కంటే ఫైర్ బ్రాండ్ అనడం బెటర్ ఏమో. ఆయన ఏది చేసిన సంచలనమే. దాని చుట్టూ వివాదాలేనని నెట్టింటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ అవరోధాలను అధిగమించి ట్విట్టర్ను కొనుగోలు చేయడం దగ్గర నుంచి ఆయన మరింతగా వార్తలు నిలుస్తున్నారు. ఖర్చులు తగ్గింపుల్లో భాగంగా దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించడంతో ఆయన పేరు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయం అద్దెను 2 నెలలుగా చెల్లించడం లేదంటూ సదరు భవనం యజమాని ప్రస్తుతం ఆయనను కోర్టుకు ఇచ్చారు. 2 నెలల నుంచి అద్దె చెల్లింపుల్లో ట్విట్టర్ విఫలమైందని కాలిఫోర్నియాలోని స్టేట్ కోర్టులో భవనం యజమాని సోమవారం దావా వేశారు. డిసెంబర్లో 3.36, జనవరిలో 3.42 మిలియన్ డాలర్ల అద్దె రావాల్సి ఉందని శ్రీ 9 మార్కెట్ స్క్వేర్ తన దావాలో పేర్కొంది. 1355 మార్కెట్ స్ట్రీట్లోని మొత్తం 8 అంతస్తుల్లో ట్విట్టర్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 460,000 చదరపు అడుగుల స్థలాన్ని భవనం యజమాని నుంచి అద్దెకు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. 3.6 మిలియన్ డాలర్ల వరకు మాకు క్రెడిట్ లైన్ ఉంది. ఒకవేళ ట్విట్టర్ నియంత్రణలో బదిలీ జరిగితే దానిని 10 మిలియన్ డాలర్లకు పెంచాల్సి ఉంటుంది. ఎలాన్ మస్క్ అక్టోబర్లో ట్విట్టర్ను కొనుగోలు చేశారు కాబట్టి ఈ ఒప్పందం అమలు చేయాలి. లీజు నిబంధనలను ఆ సంస్థ ఉల్లంఘిస్తోంది అని శ్రీ 9 మార్కెట్ స్క్వేర్ సెక్యూరిటీ పేర్కొంది. కానీ పెంచాల్సిన అవసరం లేదని ట్విట్టర్ వాదించింది. కోర్టు నుంచి తీర్పు వెలువడాల్సి ఉంది. అక్టోబర్లో 44 మిలియన్ డాలర్లకు ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఖర్చులను తగ్గించుకోవడంపై ఆయన దృష్టి పెట్టారు. అందులో భాగంగా సగం మంది సిబ్బందిని తొలగించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ కార్యాలయాలకు అద్దె చెల్లింపులను నిలిపివేశారు. ట్విట్టర్ కొనుగోలు సమయంలో తీసుకున్న 12.5 బిలియన్ డాలర్ల అప్పులో మొదటి వాయిదాను చెల్లించాల్సి ఉండటంతో ఈ తరహా చర్యలకు దిగుతున్నట్లు భావిస్తున్నారు.